దుష్ప్రచారాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిలో కూడా పౌలుని అవన్నీ విను కూడా ఈయనేమో ఆత్మీయ తండ్రి, ఈయన కోసమే మేము ఉంటాం, వర్గం వాళ్ళు ఉన్నారే వాళ్ళని బలపరచడానికి పత్రిక రాశారు. సంఘంలో సేవకుడి మీద కూడా రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, సేవకుణ్ణి అభిమానించే వాళ్ళు ఉంటారు, దైవ సేవకుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. దైవ సేవకుడి కష్టం, దైవ సేవకుని కన్నీళ్లు, దైవ సేవకుని బాధ, దైవ సేవకుని పోరాటం, దైవ సేవకుని అవసరతలు, అక్కర్లు, ఇవన్నీ ఎరిగిన వాళ్ళు సంఘంలో గ్రూప్ ఉంటారు. ఎన్ని వచ్చినా కానీ ఉన్నా లేదు, వాళ్ళు అట్లాగే అనుకుంటారు, వాళ్ళు అలాగే మాట్లాడతారు, అవసరం ఉన్నప్పుడు అవసరం వచ్చిన మాటలు మాట్లాడతారు, లేనప్పుడు చులకనగా మాట్లాడతారు. మేమున్నా ఇదిగో ఇంత పరిచర్య జరుగుతుందంటే అలా అభిమానించి ఆదరించేటటువంటి వాళ్ళు ఉండబట్టే దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళని బలపరచడానికి పత్రిక.